ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ ని. వన్ ఇండియా తెలుగు .com కి అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా. చాక్లెట్ అనగానే పిల్లలు ఇష్టపడటంలో మింతేమీ లేదు, కానీ కొందరు పెద్దలు కూడా ఆ సమయానికి చిన్నవాళ్ళు అయిపోతారు. ఏమైనా అదో మధురమైన అలవాటు కూడా. అయితే బరువు పెరుగుతామనే భయంతో పెద్దవాళ్లలో చాలా మంది చాక్లెట్ జోలికి పోవాలంటే కొంచెం జంకుతారు. చాక్లెట్ తినడానికి భయపడాల్సిందేమీ లేదని, పైగా రోజు చాక్లెట్ తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక్క వారంలో 6 చాక్లెట్ బార్స్ తినే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజు చాక్లెట్ తింటే హార్ట్ కు మంచిది, బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది, హార్ట్ అటాక్ నివారణతో పాటు హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది. క్రమం తప్పకుండా రోజు చాక్లెట్ తినే వారికి గుండె జబ్బుల ముప్పు 33% వరకు తగ్గుతుందని, 20% మేరకు మరణాంతక జబ్బులు తగ్గుతాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ మధ్యనే జరిపిన పరిశోధనలో చాక్లెట్స్ తినే స్త్రీ పురుషులకు నెలలో 3 సార్లు చాక్లెట్స్ తినే వారిలో 10% గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధకులు సూచించారు. అలాగే ఒక వారంలో 1 సర్వింగ్ చాక్లెట్స్ తినే వారిలో 17% గుండె జబ్బులు రేటు తగ్గిందని, అలాగే ఒక వారంలో 6 సర్వింగ్ చాక్లెట్స్ తిన్న వారిలో గుండె జబ్బులు రేటు 20% తగ్గిందని కనుగొన్నారు. అంతేకాదు, యుఎస్లోని హార్వర్డ్ స్కూల్లో జరిపిన ఈ పరిశోధనలో చాక్లెట్ తినడం వల్ల కేవలం చాక్లెట్ గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా లో బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది, శరీరానికి అవసరమయ్యే శక్తిని, వ్యాధి నిరోధకతను వెంటనే అందించే శక్తి చాక్లెట్ కు ఉంది. ఇవి చాలా వరకు అన్ని రకాల బ్లడ్ ప్రెషర్స్ ను రెగ్యులేట్ చేస్తాయట. అందువల్ల చాక్లెట్ ను కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చాక్లెట్స్ ను తినడం వల్ల మెదడులో చురుకుదనం పెరుగుతుంది, ఆలోచన ప్రక్రియ మెరుగుపడుతుందని అమెరికా విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.